హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సరిగ్గా 25 ఏళ్ల క్రింద పెళ్లి సందడి పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు మోడ్రన్ పెళ్లి సందడితో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అప్పట్లో వెండి తెరపై పెళ్లి సందడిలో హీరో శ్రీకాంత్ మ్యాజిక్ చేస్తే ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ ఆ బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్రైలర్ చూస్తే రాఘవేంద్రుడి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కీరవాణి బాణీల్లో చంద్రబోస్ అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. చూస్తుంటే గత పెళ్లి సందడి లాగే ఈ పెళ్లి సందడి కూడా మ్యూజికల్ సెన్సేషన్ కావడం ఖాయమే అనిపిస్తోంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతోనే 4 ఏళ్ల క్రితం రోషన్ సినీ ఎంట్రీ ఇచ్చినా కూడా అది సరదాగా చేసిన సినిమానే. మరి హీరోగా ఈ చిత్రం రోషన్ కి ఏ మేరకు విజయాన్ని అందించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హీరో రోషన్ హీరోయిన్ శ్రీలీలని సరదాగా ఆట పట్టించడంతో ప్రారంభమై వారి పరిచయం ప్రేమకి దారితీస్తుంది. దీంతో వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సరదాగా సజావుగా సాగిపోతున్న వారి ప్రేమాయణానికి బ్రేక్లు పడతాయి. ఆ తర్వాత హీరో నుండి హీరోయిన్ ఎందుకు దూరం అయిపోయింది? ఈ క్రమంలో మళ్ళీ హీరో తాను ప్రేమించిన యువతి ప్రేమను దక్కించుకున్నాడో లేదో అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో హీరో రోషన్లో అన్ని యాంగిల్స్ చూపించారు రాఘవేంద్రరావు. పాటలన్నీ కూడా మరోసారి రాఘవేంద్రరావు మార్క్ను గుర్తు తెస్తున్నాయి. ఇక వశిష్ఠగా వెండి తెరపై అడుగు పెట్టిన రాఘవేంద్రరావు హీరో హీరోయిన్లను కలిపేందుకు ఏం ప్లాన్లు వేశారు అనేదే ట్విస్ట్. ఫస్ట్ టైం రాఘవేంద్రరావు వెండి తెరపై మోడ్రన్ గెటప్లో ఓ రేంజ్లో సందడి చేశారు. ఇక నటీనట్ల విషయానికి వస్తే, పెళ్లి సందడి చిత్రం అప్పట్లో ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో అలరించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పూయిస్తోంది. క్యూట్ లుక్స్లో రోషన్, శ్రీలీల ఆకట్టుకున్నారు. రోషన్ యాక్టింగ్లో మెరుగులు దిద్దుకున్నట్లు అనిపించింది. సాంగ్స్లో డాన్స్ని కూడా అవలీలగా చేశాడు. ఇక శ్రీలీల గ్లామర్ ఈ చిత్రానికే హైలైట్. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేసి ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపించారు. ఇక రాఘవేంద్రరావుని తెరపైన చూడడం, ఆయన నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే వహిస్తారు. అయితే ఆయన ఈ చిత్రంలో తనదైన నటనని చూపించారు. వెన్నెల కిషోర్, శకలక శంకర్లు కామెడీని తమదైన శైలిలో పండించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, సత్యన్ రాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణ, ఝాన్సీ ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. సీనియర్ నటులంతా తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకి వస్తే, రోషన్, శ్రీలీల పర్ఫార్మెన్స్, పాటలు, విజువల్స్ గురించి ఎక్కువగా హైలైట్ అయ్యాయని చెప్పాలి. దర్శకురాలుగా గౌరీ నూరంకి సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. కీరవాణి సంగీతం అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంది. అదేవిధంగా సునీల్ కుమార్ నామ డిఓపి బాగుంది. సినిమా ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హీరో హీరోయిన్స్కి పర్ఫెక్ట్ అనిపించేలా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. పాత పెళ్లి సందడిలా ఈ మోడ్రన్ పెళ్లి సందడి ఫ్యామిలీ డ్రామాలా అలరిస్తోంది. దసరా సందర్భంగా విడుదల కావడం కూడా ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఓవరాల్గా సినిమా మంచి పాజిటివ్ బజ్ని తెచ్చుకుంటోంది. అయితే ఇక ఈ సినిమా నచ్చడం నచ్చకపోవడం ప్రేక్షకుడి ఒపీనియన్పై ఆధారపడి ఉంటుంది. రోషన్కి ఈ చిత్రం విజయాన్ని అందించిందనే చెప్పాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.